టు ఎర్త్ ఫ్రెండ్లీ. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు దాదాపు డౌన్ టు ఎర్త్ నేచర్ కలిగి ఉంటారు. తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. వారి సక్సెస్ తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. సింపుల్ లైఫ్ కు ప్రిఫర్ చేస్తారు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు. నమ్మకంగా ఉంటారు. మీరు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నమ్మకాన్ని ఊపిరిగా భావిస్తారు. డబ్బు కోసం, వస్తువుల కోసం తమ నమ్మకాన్ని తాకట్టు పెట్టరు. డిసెంబర్ నెలలో పుట్టి చిత్త పనులు చేసేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇతరులను మోటివేట్ చేయడం బాగా తెలుసు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్లకు ఇతరుల్ని మోటివేట్ చేయడం బాగా తెలుసు. నాలెడ్జ్ విషయానికి వస్తే వీళ్ళు పుట్టుకతో టీచర్ లాంటి వాళ్ళు. తమతో ట్రావెల్ చేసే వారితో నాలెడ్జ్ ను షేర్ చేసుకుంటూ ఉంటారు. వారిని అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ ఉంటారు. కేవలం మోటివేట్ చేయటం మాత్రమే కాదు, అందరి పట్ల కేరింగ్ కూడా చూపిస్తారు. టాలెంట్ ను దాచుకుంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు టాలెంట్ కు ట్రెజర్ లాంటి వాళ్ళు. వారిలోని టాలెంట్ ను దాచుకుంటూ ఉంటారు. అది చదువు, ఆటలు, పాటలు ఏదైనా కావచ్చు, వారిలో టాలెంట్ తప్పక దాగి ఉంటుంది. కొంతమందికి తమ టాలెంట్ ను ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలుసు. పరిశుభ్రతకు ప్రాధాన్యత. వీళ్ళు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాము ఉండే ప్రదేశాలు క్లీన్ గా, నీట్ గా ఉండాలనుకుంటారు. గలీజ్ ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడరు. అందుకే ప్రతి విషయంలో ఎంతో ప్లానింగ్ గా, ఓ షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతారు. చాలా కొన్నిసార్లు మాత్రమే గజిబిజిగా పనులు చేస్తారు. గోల్స్ ను సాధించటంలో పట్టుదలతో ఉంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు తమ గోల్స్ ను సాధించడానికి ఎంతో పట్టుదలతో ఉంటారు. తమ కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తుంటారు. ఎంత కష్టం వచ్చినా పట్టుదల వీడరు. గోల్స్ ను సాధించే ప్రయత్నంలో ఎమోషన్స్ ను పక్కన పెట్టేస్తారు. నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన చాలా కొద్ది మంది మాత్రమే తమ గోల్స్ ను సాధించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇతరుల పట్ల కరుణ. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటంలో డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ముందుంటారు. ఎంతో జాలి, దయ కలిగిన వారే ఉంటారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న స్నేహితులను, బంధువులను అలానే వదిలిపెట్టరు. వారికి తప్పక సహాయం చేస్తారు. స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వీరిలో కూడా కొంతమంది స్వార్థపరులు ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అదృష్టవంతులు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. హార్డ్ వర్క్, పట్టుదలతో పాటు అదృష్టం వల్ల కూడా తాము అనుకున్నవి చేసుకుంటూ పోతారు. ఉత్సాహవంతులు, హుషారుగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా అన్ని విషయాలు ఉత్సాహవంతులుగా ఉంటారు. తమ చుట్టూ పాజిటివ్ వైబ్స్ ను ఉంచుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పాజిటివిటీకి దూరం కారు. అన్ని పనులను హుషారుగా చేసుకుంటూ పోతారు. అందుకే జనం వీరితో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటారు. తెలివైన వాళ్ళు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని మంచి చెడులు ఆలోచించి ముందుకు వెళ్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. కష్ట సమయాల్లో నమ్మకాన్ని కోల్పోరు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అభిప్రాయాలు చెప్పడానికి వెనకాడరు. ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు తమ అభిప్రాయాలను చెప్పడానికి వెనకాడరు. వారి అభిప్రాయాలు అర్థం లేనివి, వాస్తవాలకు దూరంగా ఉండేవి కావచ్చు. అయినప్పటికీ అన్ని విషయాలపై తమ అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నిస్తారు. నాలెడ్జ్ కు సంబంధించిన అన్ని చర్చల్లో వీళ్ళు పాల్గొంటారు. అన్ని సమస్యలకు పరిష్కారాలు చెబుతారు. మీరు సమస్యలో ఉండి పరిష్కారం కోసం అల్లాడుతుంటే ఎలాంటి ఆలోచన లేకుండా డిసెంబర్ నెలలో పుట్టిన మీ ఫ్రెండ్స్ ను సలహా అడగటం మంచిది. దైవభక్తి ఎక్కువ. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్లకు దైవభక్తి ఎక్కువ. దేవుణ్ణి, కర్మను బాగా నమ్ముతారు. మానవ సేవకు, మాధవ సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రిలేషన్స్ లో కమిటెడ్ గా ఉంటారు. బంధాల విషయంలో డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కమిటెడ్ గా ఉంటారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కు ఓటేస్తారు. ఎంత కష్టం వచ్చినా ప్రేమించిన వారిని వదిలిపెట్టరు. స్వేచ్ఛను కోరుకుంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. తమకంటూ కొంత ప్రైవేట్ స్పేస్ ఉంచుకుంటారు. ఆ ప్రైవేట్ స్పేస్ ను ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఊరుకోరు. తమ ప్రైవేట్ స్పేస్ ను ఆక్రమించే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. దేశభక్తి ఎక్కువ. ఈ నెలలో పుట్టిన వాళ్లకు దేశభక్తి ఎక్కువ. పుట్టిన దేశాన్ని ఎంతో ప్రేమిస్తారు. దేశానికి సేవ చేసే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోరు. దేశం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించలేరు.